గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతుపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం దారుణమన్నారు ప్రతిపక్ష నేత జానా రెడ్డి. మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగితే కాంగ్రెస్ పార్టీ తన ఉక్రోషాన్ని బయటపెడుతుందని పదే పదే ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించడం అవివేకం అన్నారు ఆయన. ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో కలిసి ఖమ్మం మార్కెట్ యార్డ్ సందర్శించిన జానా రెడ్డి రైతులు వ్యాపారులను కలిసి మిర్చి ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరో తోసినటువంటి కొంతమంది బాధపడుతున్నటువంటి బాధాతప్తులైన రైతుల్ని కొంతమందిని బుక్ చేసి అరెస్ట్ చేయటం చాలా ఆందోళనకరం. ఒక పక్కన ధర రానటువంటి బాధ, ఇంకో పక్కన జైల్లో ఉన్న బాధ, జైల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు ఆక్రోశిస్తున్నటువంటి అక్కడ వాళ్ళ పిల్లల బాధ గోడు, ఇది చాలా వర్ణనాతీతం. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరాన్ని పోయి ఇంకా వాళ్ళని రెచ్చగొట్టడమో లేకపోతే ఏంటి వాళ్ళని అడిగితే మాట్లాడేది అనేటువంటి విధంగా వివరించడమో, ఇది రైతు ప్రభుత్వం కాదు, కేవలం అధికారం కొరకు ఉన్నటువంటి ప్రభుత్వంగానే నిలదీయాల్సి వస్తుంది.